ఈరోజు వీడియో ఏంటంటే ఒక స్పెషల్ ఉందన్నమాట. మా చిన్న మరిది కూతురు బర్త్డే అన్నమాట. ఇక్కడే ఉంటారు వాళ్ళు తిరుపతిలోనే. మేమందరం అయితే వెళ్ళామన్నమాట. ఇంకా వీడు చిన్నోడు, మా ఫ్యామిలీలో అందరికన్నా చిన్నోడు అన్నమాట. ఎప్పుడు మా ఫ్యామిలీని ఎక్కువ చూపించలేదు కదా, ఆ అవకాశం రాలేదన్నమాట. ఇప్పుడైతే వచ్చింది, అందరూ ఉన్నామన్నమాట. మా అత్తమ్మ మామయ్య అందరము ఉన్నాము, అందుకని మీకైతే చూపిద్దామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే 3 మెంబర్స్ అన్నమాట. ఇంకా ఒక్కరైతే మిస్ అయ్యారు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇంకా మేమందరము ఫ్యామిలీ అయితే ఉన్నాము ఇక్కడ. ఇంకా ఫ్రెండ్స్ అయితే అడుగుతూ ఉంటారు కదా మీ ఫ్యామిలీ ఏంటి అనేసి, ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే వాడికి భూమని తీసుకెళ్ళాం కదా, భయంతో పైనే కూర్చున్నాడు పాపం చిన్నోడు. ఇంకా మా బర్త్డే బేబీ అయితే రెడీ అవుతుంది, వాళ్ళ అక్కతో అయితే రెడీ చేయించుకుంటుంది. ఇంకా అందరము వెళ్ళాలి కాబట్టి భూమిని కూడా తీసుకెళ్ళాము. బాగా గోల చేసింది, పిల్లల్ని చూస్తూ ఉంటే ఎక్కువ ఎక్కువ అరుస్తూ ఉందన్నమాట. ఇంట్లో వాళ్ళని అయితే గుర్తుపడుతుంది కానీ బయట వాళ్ళ మీదకి బాగా అరుస్తుంది. ఇంకా వాడైతే చిన్నోడు భయపడుతున్నాడు, పాప అయితే ఏం భయం లేదు దానికి. మిస్ అయిపోతూ ఉంటాయి, ఎందుకంటే భూమర్ ఉంది కదా, ఎక్కడికి వెళ్ళలేనమాట. ఇంకా వీళ్ళు చూసారా, మా అత్తయ్య మామయ్య అన్నమాట. కొంచెం మా మామయ్యకి అయితే హెల్త్ బాగాలేదు, డల్గా ఉన్నారు. ఇంకా ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ మదర్ అనే పిల్లల్ని అయితే చూసుకుంటుందన్నమాట. వీళ్ళిద్దరూ జాబ్ చేస్తారు కాబట్టి. చూసారా ఎలా భయపడుతున్నాడో పాపం, వాడికి చాలా భయం వేసింది. ఇంకా వాళ్ళ అమ్మమ్మ అయితే రెడీ చేస్తుంది బర్త్డే బేబీని. ఇంకా పిల్లలు చూసారా ఎంతమంది వచ్చారో, వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. అపార్ట్మెంట్లో అందరు పిల్లలు అయితే వచ్చారు. మా ఫ్యామిలీలో అయితే 2 ఆడపిల్లలు, ఇంకా అందరూ అబ్బాయిలే. ఇక్కడ మా మరిది మా సిస్టర్ అన్నమాట. బేబీకి అయితే మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. 2 డేస్ అయిపోయిందన్నమాట, అప్లోడ్.
చేయడానికి లేట్ అయింది వీడియో. ఇక్కడ మా చిన్న అత్తమ్మ. ఇంకా ఇక్కడైతే మా సిస్టర్ వాళ్ళ మమ్మీ డాడీ. అయితే మేము ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పాప బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా బాగా అయితే జరిగింది. మీరు కూడా విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ అయితే పాపకైతే ఇవ్వండి. వాళ్ళ బాబాయ్ మా సాయి మీద అయితే జోక్ చేస్తున్నాడు. వీళ్ళైతే ఇలా ఉండరన్నమాట, అంతా ఫ్రెండ్స్ లాగా జోక్స్ వేసుకుంటూ చాలా బాగా ఉంటారు.
అక్కడ వాళ్ళ తమ్ముడు పాపకైతే గిఫ్ట్ ఇస్తున్నాడు. తర్వాత మళ్ళీ తను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందనమాట. ఎంత క్యూట్గా అనిపించిందో.